హాయ్ ఫ్రెండ్స్, నేను సాయి కృష్ణ. అందరికీ దివాళీ శుభాకాంక్షలు. సో మీరు ఈ దివాళీని కంప్లీట్గా సేఫ్గా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలు ఎవరైనా ఉంటే ఇంట్లో జాగ్రత్తగా చూసుకోండి కాస్త. సో మీరు కాస్త ఎక్కువ టైము వాళ్ళని కాస్త చూసే దాంట్లో పెట్టండి. పిల్లలు ఉంటే మాత్రం చాలా కేర్ఫుల్గా మీ పిల్లల్ని చూసుకోండి. సో ఇక మన ఎఫ్ఏక్యూ ఎపిసోడ్ వచ్చేసరికి 94 అన్నమాట. తెలుసు కదా, మీరు నన్ను తరచుగా అడిగే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఎపిసోడ్లో ఆన్సర్ ఇస్తానని. అందుకంటే ముందు మన పిక్సెల్ మీడియాలో ఏవైతే ఆఫర్స్ ఉన్నాయో 25% అని, అది ఈ రోజుతో ముగుస్తుంది. కాబట్టి ఈరోజు లోపు అందరూ, నైట్ లోపు అందరూ దీన్ని తీసుకోండి. రేపటి నుంచి మీకు ఆ ప్రోమో కోడ్స్ కానీ, మేము ఈ 10 రోజుల నుంచి లాంచ్ చేసినటువంటి ఆఫర్స్ కానీ ఏమీ ఉండవు. అన్నీ రేపొద్దునికి మళ్ళీ నార్మల్ రేట్స్లోకి వచ్చేస్తాయి. కాబట్టి ఇంకా మీలో ఎవరైనా తీసుకుని వాళ్ళు ఉంటే మన వెబ్సైట్లో తీసుకోండి. కోర్సెస్కి దివాళీ 25 అనే కూపన్ యూజ్ చేయండి. క్యాన్వా అనేది మనం 4000 రూపీస్ దాన్ని 500కి ఇస్తున్నాము. చాలా మంచి ఆఫర్, అది కూడా ఒకరోజు క్లెయిమ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం చాట్ జీపీటీ కోర్స్ లాంచ్ చేసాం, అది కూడా 499. ఇది క్రియేటర్స్కి ఒక వరం లాంటిది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే కంటెంట్ ఏం చేయాలో తెలియని వాళ్ళ కోసం అదొక వరం అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఆఫర్స్తో పాటు మన పిక్సెల్ మీడియాలో ఎవరైతే థంబ్నెయిల్స్ బల్క్ ప్యాక్ తీసుకుంటారో దానికి కూడా క్యాన్వా మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి కూడా. సో అది కూడా యూజ్ చేసుకోండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థంబ్నెయిల్స్ బల్క్ ప్యాక్ కావాలి అనుకునే వాళ్ళు. సో ఇక క్వశ్చన్స్లోకి వెళ్ళిపోయినట్లయితే మనకి, హాయ్ అన్న, షార్ట్స్ బాగా వ్యూస్ వస్తున్నప్పుడు నేను ఇంకో షార్ట్ అప్లోడ్ చేస్తే ప్రీవియస్ వైరల్ అవుతున్న షార్ట్ పడిపోతుందా అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు కనుక లాంగ్ వీడియోకైనా షార్ట్ వీడియోకైనా బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఈరోజు పోస్ట్ చేసినటువంటి వీడియో వైరల్ అవుతుంది అనిపిస్తే కాస్త దానికి ఒక రోజు గ్యాప్, 2 రోజులు గ్యాప్ ఇవ్వండి. ఆల్రెడీ ఎప్పుడో మీరు ఎప్పుడో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది అనుకున్నప్పుడు మీరు మీ ఛానల్లో వీడియోస్ పెట్టకుండా ఆపాల్సిన అవసరం ఇదేమీ లేదనమాట. సో అది గుర్తుపెట్టుకోండి, ఏ రోజుకి ఆ రోజు వైరల్ అవుతుంది ఈ రోజు అనుకున్నప్పుడు దానికి కొంచెం స్పేస్ ఇవ్వడం కోసం మీరు మీ నెక్స్ట్ వీడియోని ఒక్క వీడియోని ఆపుకుంటే చాలు. అది 1 డే ఆపినా చాలు, ఎక్కువ అవసరం. వారాలు అంటే మీరు చేసే కంటెంట్ ఫ్రీక్వెన్సీని బట్టి ఉంటుంది. సపోజ్ మీరు వారానికి 1-2 చేసేవాళ్ళు అయితే వారమైన ఆపుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే మనకి సినీ ఐకాన్ అడుగుతున్నారు, హాయ్ అన్నది, నేను థంబ్నెయిల్ 1 MB, 2 MBతో అప్లోడ్ చేసిన, క్వాలిటీ గుడ్ కానీ హోమ్ పేజ్లో థంబ్నెయిల్ చూస్తే బ్లర్గా కనిపిస్తుంది, మరి దారుణంగా కనిపిస్తుంది యూట్యూబ్లో క్వాలిటీ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనం ఎంత డిజైన్ చేసినా అక్కడ కనిపించేది ఇంతే, ఓకేనా? సో దాంట్లో మనం బాగా కనిపించాలి అంటే మనం డిజైనింగ్ చేసే దాంట్లో ఏ కలర్స్ వాడాలి, ఏ ఆబ్జెక్ట్స్ని మనం వాడాలి, మనం టెక్స్ట్ ఎంత హైలైట్ చేయాలి, ఎంత లెవెల్లో సైజ్ పెంచాలి, ఇవన్నీ మనం థంబ్నెయిల్స్లో మెలకువలు మనం నేర్చుకొని మనం డిజైన్ చేస్తే అప్పుడు ఆ చిన్న దాంట్లో కూడా మన థంబ్నెయిల్ అనేది కనపడుతుందండి. సో యూట్యూబ్ క్వాలిటీ అనేది కంప్రెషన్ ఉంటుంది, కానీ మరీ మీరు చెప్పినట్టు దారుణంగా కనిపిస్తుంది అంటే అది ఖచ్చితంగా డిజైన్లో లోపమని చెప్పేసి అనుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి వెంకీ టెక్నాలజీ అడుగుతున్నారు, నా యాడ్సెన్స్ అకౌంట్ నా బ్యాంక్ అకౌంట్ యాడ్ అయ్యి ఉంది, ఆ ప్లేస్లో మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి బ్యాంక్ అకౌంట్ అయినా మార్చుకోవచ్చా అని అడుగుతున్నారు. సో వన్స్ మీరు సక్సెస్ఫుల్గా మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు యూట్యూబ్ నుండి పేమెంట్స్ వస్తూ ఉంటాయి కదా నెల నెల. సో ఆ నెల నెల మీకు ఏదైతే పేమెంట్స్ వస్తాయో ఆ బ్యాంక్ అకౌంట్ మనం ఎక్కడ ఇస్తాం, యాడ్సెన్స్లో ఇస్తాం. ఆ బ్యాంక్ అకౌంట్ ఒక అకౌంట్ ఇచ్చి దానికి పేమెంట్ రావాలని పెట్టుకుంటాం కదా, అక్కడే ఇంకొక అకౌంట్ అట్లా కూడా వేరే అకౌంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే యాడ్ చేసినప్పుడు ఈ నెల సపోజ్ మీకు నెక్స్ట్ ఈ నెల వచ్చేసరికి మీ అకౌంట్లో పడాలి, ఓకే వదిలేశారు, నెక్స్ట్ మంత్ మీ వైఫ్ అకౌంట్లో పడాలని మీరు అనుకుంటే అప్పుడు నెక్స్ట్ మంత్ ఏం చేస్తారు, మీ వైఫ్ అకౌంట్ ప్రైమరీ సెట్ యాజ్ ప్రైమరీ అనే ఆప్షన్ ఉంటుంది మీకు గూగుల్ యాడ్సెన్స్లో పేమెంట్ సెక్షన్లో. మీరు ఎన్ని అకౌంట్స్ అని యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసిన అకౌంట్కి ప్రైమరీ అని చేస్తే ఆ నెల మాత్రమే ఆ అకౌంట్కి వస్తుంది, నెక్స్ట్ మంత్ మళ్ళీ అది ప్రైమరీ ఉన్నంతకాలం కంటిన్యూ అవుతుంది. మళ్ళీ మీరు మార్చుకోవాలనుకుంటే వేరే అకౌంట్కి మళ్ళీ దాన్ని ప్రైమరీ చేసుకుంటే సరిపోద్ది అనమాట. సో ఈ విధంగా మీరు అకౌంట్స్ మార్చుకుంటూ కూడా పేమెంట్స్ యూట్యూబ్ నుండి తీసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే మనకి శ్రీనివాస్ అడుగుతున్నారు, హాయ్ సార్, నాకు ఒక డౌట్, వీడియో పబ్లిష్ చేసే సమయంలో సబ్ టైటిల్స్ ఇవ్వలేకపోతున్నాను, పబ్లిష్ అయిన తర్వాత సమయం దొరికినప్పుడు సబ్ టైటిల్స్ అప్డేట్ చేస్తూ ఏమన్నా ఉపయోగం ఉంటుందా, లేక వీడియో వైరల్ అవుతుంది అనుకున్నప్పుడు దాని వరకు సబ్ టైటిల్స్ ఇస్తే సరిపోతుందా వైడర్ రీచ్ కోసం? సబ్ టైటిల్స్ మీరు వీడియో చేసిన తర్వాత అయినా మీరు పెట్టుకోవచ్చు అండి, ఒక వారానికైనా, 10 రోజులకైనా, నెలకైనా, సంవత్సరం తర్వాత అయినా మీరు పెట్టుకోవచ్చు. సంవత్సరం క్రితం చేసిన వీడియోలకైనా మీరు సబ్ టైటిల్స్ పెట్టుకోవచ్చు, దానివల్ల మీకు నష్టం ఏమీ ఉండదు. వైడర్ రీచ్ అనేది మీకు వస్తుంది సబ్ టైటిల్స్ వల్ల. సబ్ టైటిల్స్ ఇవ్వడం వల్ల మీ వీడియో ఏంటి అనేది ఆడియన్స్కి అర్థం అవుతుంది. కాబట్టి సో సబ్ టైటిల్స్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు
థంబ్నైల్ పెట్టినంత గట్టిగా పెట్టాలి. అందుకే మన పిక్సెల్ మీడియాలో థంబ్నైల్తో పాటు అప్ టైటిల్స్ని మనం ఫ్రీగా ఇస్తున్నాం. ఎవరైనా మన దగ్గర థంబ్నైల్ చేయించుకున్నారనుకోండి, వాళ్ళకి ఆ పర్టికులర్ వీడియోకి సబ్ టైటిల్ అనేది ఫ్రీగా ఇస్తాం. బయట ఒక వీడియోకి సబ్ టైటిల్ 500 600 అలా తీసుకుంటూ ఉంటారు. సో మనం మాత్రం మన దగ్గర థంబ్నైల్ చేయించుకున్న వాళ్ళందరికీ కూడా సబ్ టైటిల్స్ ఆ పర్టికులర్ వీడియోకి ఏదైతే వాళ్ళు చేయించుకుంటారో దాని వీడియో వాళ్ళు పబ్లిష్ అయిన తర్వాత మాకు లింక్ పంపిస్తారు కదా, పంపించిన వెంటనే మేము దానికి సబ్ టైటిల్స్ జనరేట్ చేసి మళ్ళీ వాళ్ళకి ఫైల్ అనేది పంపించడం జరుగుతుంది. ఇలా కాకుండా కొంతమంది సబ్ టైటిల్స్ వేరే వేరే వీడియోస్కి చేయించుకోవాలనుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళ కోసం కూడా వన్ పిక్సెల్ మీడియాలో సబ్ టైటిల్స్కి స్పెషల్గా ఒక ప్యాకేజ్ అనేది 1 ఇయర్కి లాంచ్ చేసాం. 1 ఇయర్ ప్యాకేజ్ ఎంత తెలుసా? జస్ట్ 1000 రూపీస్ అనమాట. అది మన వెబ్సైట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక మన సబ్ టైటిల్స్ ప్యాక్ అనేది తీసుకోవాలనుకున్నట్లయితే మన వెబ్సైట్లోకి వచ్చేసి ఇక్కడ సర్వీసెస్ అని ఉంటుంది కదా, సర్వీసెస్ దగ్గర సబ్ టైటిల్స్ అని చెప్పేసి ఉంటుంది. క్లిక్ చేస్తే మీకు ఈ సబ్ టైటిల్స్ ప్యాక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సో ఇది 1 ఇయర్కి 2 ఇయర్స్కి ఇట్లా ప్లాన్స్ ఉంటాయి. సో ప్లాన్స్ ప్రకారంగా మీకు ఓకే అనుకుంటే మీరు ఇక్కడ నుంచే పేమెంట్ అయితే చేసి తీసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మీరు క్లిక్ చేస్తే మీకు 5 ఇయర్స్ కావాలంటే 5 ఇయర్స్, 1 ఇయర్స్ 1 ఇయర్ కావాలంటే 1 ఇయర్ది, అట్లాగా మీరు పేమెంట్ చేసి సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది మీరు తీసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ప్రసన్న అడుగుతున్నారు, సింగింగ్ ఛానల్స్కి రెవెన్యూ ఎలా ఉంటుందో చెప్పండి, స్ట్రైక్స్ పడతాయి క్లెయిమ్స్ వస్తాయని చాలా డౌట్స్గా ఉన్నాయి. సో మన సొంత ఇన్స్ట్రుమెంట్స్తో ప్లే చేసినా స్ట్రైక్స్ పడతాయా అని చెప్పేసి పడవా అని అడుగుతున్నారు. సో దీని యొక్క ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు సింగింగ్ ఛానల్స్ కవర్ సాంగ్స్, కారోకే సాంగ్స్ ఇట్లా చాలా ఉంటాయి. సో ఏది మీరు వాడినా కానీ అది ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోండి, అది మీది కాదు. సో అది వేరే వాళ్ళ కమర్షియల్ ప్రాపర్టీ. ఓకే, సో వేరే వాళ్ళకి 100% రైట్స్ ఉన్నటువంటి ఒక కాపీ రేటెడ్ మెటీరియల్ని మీరు యూజ్ చేస్తున్నప్పుడు మీరు నాన్ ప్రాఫిట్కి మాత్రం యూజ్ చేసుకోవాలి. అంటే మీరు మిమ్మల్ని ఫేమస్ అవడానికో లేదా మీ టాలెంట్ చూపించుకోవడానికో, దానికి డ్యాన్స్ వేస్తే లేదా పాట పాడితే అట్లా ఏదన్నా కొంచెం మిమ్మల్ని మీరు ఎలివేట్ చేసుకోవడానికి దాన్ని యూజ్ చేసుకోవచ్చు, తప్ప దాన్ని మానిటైజ్ చేయాలి అంటే ప్లాట్ఫామ్ యూట్యూబ్ ఒప్పుకోదు అనమాట. సో ఇక్కడ ఉన్న కండిషన్స్ అవి. సో అది మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇక్కడ యూట్యూబ్లో ఓన్లీ మన సొంత కంటెంట్, మన సొంత జనరేషన్ ఏదైతే ఉంటుందో దానికి మాత్రమే మానిటైజ్ అనేది ఇస్తారు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, అన్ని కేసెస్లో కదా మీకు వర్కౌట్ అవ్వదు అనమాట. ఈ సింగింగ్ ఛానల్స్కి, సింగింగ్ ఛానల్స్ కానివ్వండి, ఈ డ్యాన్స్ సాంగ్స్ కవర్స్ ఇట్లాంటి చేసే వాళ్ళందరూ కూడా దానిపైన రెవెన్యూ వచ్చిద్దని చేయరు. సో వాళ్ళు ఏదైనా మాకు అవకాశాలు వస్తాయేమో అని చేస్తారండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి ఇట్లా చేస్తే. సో వాళ్ళు పెట్టే బడ్జెట్ కానివ్వండి అవన్నీ వేరు, వాళ్ళకి అవకాశాలు కావాలి. ఓకేనా, యూట్యూబ్లో వచ్చే డబ్బులు కాదు వాళ్ళకి కావాల్సింది, ఫస్ట్ వాళ్ళకి అవకాశాలు కావాలి. ఇంకా పెద్ద గుర్తింపు, సినిమాల్లోకి వెళ్ళాలి, ఇట్లా సినిమాలకి పాడాలి, ఇట్లాంటి వాళ్ళకి అంబిషన్స్ ఉంటాయి వాళ్ళకి. సో అటువంటి అంబిషన్స్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం యూట్యూబ్ని వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. అంతే, దాన్ని చూసి వాళ్ళు పాడుతున్నారు కదా, వాళ్ళకి ఇన్ని వ్యూస్ వచ్చినట్టు ఎన్ని డబ్బులు వచ్చి ఉంటాయో ఈ లెక్కలు వేసుకోమాకండి మీరు. ఓకేనా, సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి క్రియేషన్ డ్రీమి గాయ అడుగుతున్నారు, క్రియేషన్ డ్రీమ్ గా అడుగుతున్నారు, అనయ్య ప్లీజ్ లాంచ్ ఫోటోషాప్ ఎడిటింగ్ కోర్స్ అని అడుగుతున్నారు ఒకళ్ళు. సో ఇంకొకళ్ళు వచ్చేసరికి థంబ్నైల్స్కి సంబంధించిన కోర్స్ అడుగుతున్నారు, ఫోటోషాప్ కోర్స్. ఫోటోషాప్ సంబంధించి చేద్దాం కోర్సు, కొంచెం డీటెయిల్గా చేద్దాం, టైం పట్టిద్ది. ఓకేనా, సో థంబ్నైల్స్ కోర్స్ అంటే ఏముండదు బ్రో, ఫోటోషాప్ వచ్చినోడికి చెప్తాము, ఫోటోషాప్ రానోడికి థంబ్నైల్స్ కోర్స్ చెప్తే ఎట్లా అర్థమైంది? ఫస్ట్ ఫోటోషాప్ రావాలి థంబ్నైల్స్ కోర్స్ అర్థం చేసుకోవాలంటే. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే మనకి, హాయ్ అన్న మీరు యూజ్ చేస్తున్న స్క్రీన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నా టెక్ ఛానల్ యూజ్ అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఈ స్క్రీన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి 75 ఇంచ్ మ్యాక్స్ హబ్ ఇంటరాక్టివ్ ప్యానల్ అండి. మ్యాక్స్ హబ్ మీరు గూగుల్ చేసినా దొరుకుతుంది. దీనికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ ఆన్లైన్లో హైదరాబాద్లో అట్లా మీ ఏ ఊరు అయితే ఆ ఊరికి పెద్ద సిటీ దగ్గరలో ఉంటే చూడండి, లేకపోతే హైదరాబాద్లో ఉంటాయి, మీరు వెళ్ళి తెచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి, అన్న విడేక్యూ ట్యూబ్ బడ్డి సబ్స్క్రిప్షన్ తీసుకొని ఎన్ని ఛానల్స్ అయినా యూస్ చేయొచ్చా, లేకపోతే సపరేట్గా తీసుకోవాలా సబ్స్క్రిప్షను? సో విడేక్యూ అండ్ ట్యూబ్ బడ్డీలోనే మీకు ప్లాన్స్ ఉంటాయి. ఓకే, సో విడేకన్ ట్యూబ్ బడ్డీలో ఒక ఛానల్కి అయితే ఎంత, 5 ఛానల్స్కి అయితే ఇట్లా అట్లా ప్లాన్స్ ఉంటాయండి, ఒకసారి ఆ ప్లాన్స్ని మీరు రిఫర్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే మనకి, గుడ్ మార్నింగ్ అన్నయ్య, మోనటేషన్ చేశాక పిన్ ఎన్ని రోజులకు వస్తుందని చెప్పేసి అడుగుతున్నారనమాట. సో పిన్ వచ్చేసరికి మనకి 2 to 3 weeks అయితే పడుతుంది, 2 to 3 వారాల సమయం అయితే పిన్ను మన ఇంటికి రావడానికి అయితే టైం పడుతుంది. పిన్ను మీరు రిక్వెస్ట్ చేసి మీరు మోనటేషన్ అయిన తర్వాత మీకు పిన్ వచ్చింది కదా, ఒకసారి అందరు అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ యాడ్సెన్స్లో కరెక్ట్గా పెట్టామా లేదని చెక్ చేసుకోండి పిన్ను రాకంటే ముందే. ఒకసారి ఒకవేళ తప్పు పెట్టాక పిన్ను పోయిందనుకోండి, అట్లాగా మళ్ళీ 3 సార్లే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ అప్పటికి 2వ సారి అయినా తేరుకొని కరెక్ట్ చేసుకుంటే సరే అడ్రస్, లేకపోతే ఇబ్బంది పడతారు. కాబట్టి అడ్రస్ అంతా కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఎవరైనా ఆ మోనటేషన్ కంప్లీట్ అయిపోయి పిన్ వెరిఫికేషన్కి దగ్గరలో ఉన్నవాళ్ళు. సో ఇక
క్వశ్చన్స్ అయితే అయిపోయినాయి. మీ అందరికి తెలుసు కదా మన హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అనే కోర్సు. సో ఈ కోర్స్ వచ్చేసరికి మీకు ఇప్పుడు 3999 ఉంది, తర్వాత కూడా రేపటి నుంచి కూడా 3999 ఉంటుంది. సో ఈ ఒక్కరోజే ఇది 2999కి వస్తుంది. సో దీనికి దివాళీ 25 కూపన్ అయితే యూజ్ చేయాలి. అలాగే మిగతా అన్ని కోర్సెస్ కూడా మీకు దివాళీ 25 అని కూపన్ యూజ్ చేస్తే 25% డిస్కౌంట్ వస్తుంది. అండ్ అలాగే చాట్ జీపీటీ ఒక్కరోజుకే మీకు 500కి వస్తుంది. సో అందరూ ఈ అవకాశాన్ని పండుగ రోజు యూజ్ చేసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ, సో ఫ్రెండ్స్ అది మరి వీడియో మీకు నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి. అండ్ ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్ మై నెక్స్ట్ వన్.